మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యాలపై అధ్యయనం చేసి పునరుద్ధరణ పనులు సిఫార్సు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో 8 మందితో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. కాళేశ్వరం ఎత్తిపోత పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ లో 7వ బ్లాక్ అక్టోబర్లో కుంగిపోయింది. ఈ బ్లాక్ లో పిఎస్ దెబ్బతినడంతో పాటు దిగువన కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోవడం, గ్లేరియస్ దెబ్బతినడం తదితర సమస్యలు ఎదురయ్యాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు పరిశీలించి పలు చర్యలను సిఫార్సు చేశారు. ఏబీ పాండ్యా చైర్మన్ గా ఉన్న రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజ్ ను పరిశీలించింది. మరోవైపు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తును ముమ్మరం చేసింది. అయితే బ్యారేజ్ కుంగడానికి గల కారణాలను తెలుసుకొని పునరుద్ధరించడం ప్రాధాన్యాంశంగా ఉన్న నేపథ్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటుకు నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. ఏబీ పాండ్యా నేతృత్వంలో స్ట్రక్చర్ హైడ్రాలజీ నిపుణుడు మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ రామరాజు, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధరన్, ఇంజనీర్ ఇన్ చీఫ్ నాగేందర్ రావు తదితరులు కమిటీలో ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదాన్ని కోరినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆమోదం తరువాత కమిటీ బ్యారేజ్ కుంగడానికి గల కారణాలపై అధ్యయనం చేసి 2-3 ప్రత్యామ్నాయాలతో నివేదిక తయారు చేయనుంది. తరువాత కేంద్ర జలసంఘంతో చర్చించి తుది ఆమోదంతో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది అని ఆయా వర్గాలు తెలిపాయి.